రాష్ట్రంలో బలోపేతం కావడమే లక్ష్యంగా భాజపా పక్క వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు నేతల పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెరాస సర్కారు విధానాలను ఎండగడుతూ 2023లో జరిగే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తామని భాజపా ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న భాజపా అందుకనుగుణంగా జోరు పెంచింది. యాత్రలతో జనంలో ఉండేలా ప్రణాళికలు రచించింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి హోదాలో ఈ నెల 19న కిషన్ రెడ్డి రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. అదే రోజు ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టనున్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఢిల్లీ నుంచి నేరుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి కోదాడ రానున్నారు. అదే రోజు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 20న దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా వరంగల్ చేరుకుంటారు. వరంగల్లో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కిషన్ రెడ్డి సందర్శిస్తారు. అదే రోజు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్లా షాపూర్కు వెళ్లి సర్వాయి పాపన్న కోటను పరిశీలిస్తారు. ఆలేరుకు చేరుకుని పద్మశ్రీ అవార్డు గ్రహీత చేనేత కళాకారులు చింతకింది మల్లేశాన్ని కలుస్తారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 21వ తేదీన భువనగిరిలో రేషన్ దుకాణాలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని పరిశీలిస్తారు. గట్కేసర్, ఉప్పల్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీదుగా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి యాత్ర చేరుకుంటుంది. అక్కడ ముగింపు సభలో సభ నిర్వహించనున్నారు. 12 జిల్లాలు, 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 324 కిలోమీటర్ల కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర సాగనుంది. భాజపా రాష్ట్ర సారథి బండి సంజయ్ ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్ర కోసం 29 కమిటీల్ని నియమించారు. ఈ నెల 24న చార్మినార్ నుంచి నాంపల్లి, మెహదీపట్నం మీదుగా షేక్పేట వరకు యాత్ర సాగనుంది. ఈ నెల 25న గోల్కొండ వద్ద సభ తరువాత రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఆలోగా హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తే ఆ మేరకు యాత్ర రూట్ మ్యాప్ మార్చనున్నారు. సెప్టెంబర్ 17న హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభతో తొలి విడత పాదయాత్ర ముగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర నాయకత్వం కోరింది. తెరాస సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టి రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.